ఇళ్ల నిర్మాణ పనుల జాప్యంపై రామచంద్రపురం నియోజకవర్గ ఉద్యోగస్తులపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆర్డీఓ ఎం గాంధీతో కలిసి ఉద్యోగులతో ఇళ్ల నిర్మాణాల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి చేకూరి మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టిన సమన్వయ లోపం వల్ల పనులు ముందుకు జరగలేదని, దాని నిమిత్తమే రామచంద్రపురం రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించామని, ఒక లేఅవుట్ అనుమతి రావాలంటే అన్ని శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, ప్రభుత్వం తరఫున పేదవారికి లేఅవుట్ నిర్వహించి ఇళ్ల నిర్మాణం పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణం గురించి ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గరలోని సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కలిసి తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎంఆర్ తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో ఈరోజు హౌసింగ్కి సంబంధించి హౌసింగ్ మన పేదలందరికీ ఇల్లు దాంట్లో చాలా చోట్ల కొన్ని కాంటెస్ట్ ఇష్యూస్ జిల్లా వ్యాప్తం మీద చూడటం జరుగుతుంది. సో అందుకని రిపోర్ట్ చేయడానికి వచ్చాము. సో ఆర్డీఓ గారు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఈడీ హౌసింగ్, ఈ హౌసింగ్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంటల్ స్టాఫ్. సో ఒక లేఅవుట్ రావాలనుకుంటే ఒక ఏడు నుంచి ఎనిమిది డిపార్ట్మెంట్స్ ఆ లేఅవుట్కి సంబంధించి పనిచేయాల్సి వస్తుంది. ల్యాండ్కి సంబంధించి తహసీల్దారు, తర్వాత ఎంపీడీఓ లెవెలింగ్ చేయడానికి సంబంధించి, జాబ్ కార్డ్స్ ఇవ్వడానికి సంబంధించి ఏపీఓ, సిమిలర్లీ అక్కడ ఏదైనా ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటే షిఫ్టింగ్ చేయడం కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, తర్వాత అక్కడ ఉన్న కల్వర్స్ అండ్ డ్రైన్స్కి సంబంధించి మన బోర్స్ వేసి పనులు మొదలు పెట్టడం కోసం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, సిమిలర్లీ రిజిస్ట్రేషన్స్ దీనికోసం సచివాలయాల్లో ఆఫీసర్స్. సో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తే వీ కెన్ షో ప్రోగ్రెస్. సో అందరూ కూడా వాళ్ళకి డెలివరీ తీసుకోవడం జరిగింది. సో అందరం కూడా త్వరలోని పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ హౌసింగ్ సంబంధించి మన అందరికీ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన జిల్లా మొత్తం చూసుకుంటే 150 హౌసెస్ ఫేస్ వన్లో మనం శాంక్షన్ ఇచ్చాము. సో ఇమీడియట్గా ఇదే మనకి కన్స్ట్రక్షన్ టైం, ఇదే మన టైము. తర్వాత మళ్ళీ జూన్ తర్వాత వచ్చిందంటే మన వరదలు, తుఫాన్లు ఇవి అవన్నీ వస్తూ ఉంటాయి. సో దట్ వీ కెనాట్ డూ ఇట్. ఇది కరెక్ట్ టైం కాబట్టి ఇప్పుడే మనం గ్రౌండింగ్ చేసుకుంటే బిల్స్ కూడా ఇమీడియట్గా పడతాయి. సో స్టేజ్ స్టేజ్కి కూడా బిల్స్ పడడం జరుగుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఎవరికైతే ఇల్లు పట్టాలందరికీ వచ్చినాయో అన్ని లేఅవుట్స్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మేము రెడీగా పెట్టుకున్నాము. ఆల్రెడీ చాలా చోట్ల బోర్డులు అన్నీ కూడా వేసేసి రెడీగా ఉన్నాయి. మీరు వచ్చి కట్టుకోవడమే లేదు, కట్టుకున్న తర్వాత కూడా బిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హౌసింగ్కి సంబంధించి కూడా మీరు కొద్దిగా నేను ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకుని ఇంకొంచెం బాగా కట్టుకుంటానని చెప్పిన వాళ్ళు కూడా వీ కెన్ డూ. మేము ఆ డిజైన్లు ఏదైనా చేంజెస్ ఏమైనా ఉన్నా సరే వీఆర్ రెడీ టు ఇగ్రీ. సో మీరు ఇనీషియల్గా 50,000 ఎంత పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేయాలి. ఒకసారి బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చిందంటే మేము పెట్టాలి, దెన్ ఆటోమేటిక్గా రొటేషన్ జరుగుతుంది. అండ్ డ్వాక్రాలోంచి కూడా మనము లోన్స్ దీనికి సంబంధించి మన తీసుకోవచ్చు. సో అన్ని విధాలుగా కూడా ఇమీడియట్గా మనము ఏదో ఒక దీని వచ్చిన వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ మనం హౌసెస్ ఒకసారి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టామంటే మీకు వర్షాకాలం కల్లా ఆటోమేటిక్ ఇల్లు అన్నీ కూడా అయిపోతాయి. ఇలా అయిపోయిందంటే మీకు రెంట్ రెంట్కి మీరు చాలామంది రెంట్ ప్రతి నెల 2,000 3,000 కట్టుకున్నారు. ఆ ఖర్చు ఎట్లీస్ట్ మీరు ఇందులో పెట్టినా సరే మనకు అందరికి ఇల్లులన్నీ అవుతాయి. సో రిక్వెస్ట్ ఎవ్రీబడి తొందరగా గ్రౌండింగ్ మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి సమస్యలు కానీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే దగ్గరలో సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు, మళ్ళీ కలవండి. ఏ స్టేజ్లో ఇంత ఏంటి డౌట్స్ కానీ ఏదైనా కావాలంటే కనుక ఆయన క్లారిఫికేషన్ కూడా చెప్పండి.